యేసు ప్రభువారు పుట్టినప్పుడు సత్రములో గాని యేసు ప్రభుకి స్థలం ఇచ్చుంటే మరలా చెప్తున్నా యేసు ప్రభువారు పుట్టినప్పుడు సత్రములో గాని ప్రభుకి స్థలం ఇచ్చుంటే సత్రపు రికార్డుల్లో యేసు ప్రభువారి యొక్క డిటైల్స్ అన్ని దొరికేతరండి హెరోదుకి అర్థమైందా ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి ఏ మద్రాసు వెళ్ళామనుకోండి వెళ్ళినప్పుడు మనం అక్కడ స్టే చేయడానికి ఒక లాడ్జ్లో దిగుతాం పలానా లాడ్జ్లో దిగాడు అని తెలిస్తే వెంటనే పోలీసు వెళ్ళి ఏం చేస్తారంటే ఆ లాడ్జి దగ్గర ఎంక్వైరీ చేస్తారు పలానా మనిషి పలానా రాజమండ్రి ప్రాంతం నుండి ఈ లాడ్జికి వచ్చాడు వాళ్ళు ఎప్పుడు వచ్చాడు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ అడ్రస్ ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి అన్ని రికార్డెడ్ పద్ధతిగా ఉంటాయి అక్కడ కదా ఇప్పుడు యేసు ప్రభు వారికి కూడా సత్రంలో స్థలం ఇచ్చుంటే చెప్పాలి సత్రంలో స్థలం ఇచ్చుంటే రికార్డెడ్గా ఉంటుంది యేసు ప్రభు తల్లి పేరు మరియని యేసు ప్రభు వారి తండ్రి పేరు యోసేపని వారు నజరేతు ప్రాంత వాస్తవ్యులని వారు నజరేతు ప్రాంతములో దావీదు వంశములో పుట్టిన వారని ఆల్ క్లియర్ రికార్డ్స్ ఉంటాయి అర్థమవుతుందా ఆల్ క్లియర్ రికార్డ్స్ ఉంటాయి ఆ రికార్డ్స్ని తెప్పించుకోవడం రాజుకు పెద్ద పన చెప్పండి రాజుకు పెద్ద పన పనే లేదు యేసు ప్రభు వారిని ఎవరి కంట కనబడకుండా పరలోకపు దేవుడు కాచుకుంటున్నాడు కాపాడుకుంటున్నాడు ఎందుకంటే ప్రభువుని చంపటానికి వెనకాతల చాలా కుట్ర జరుగుతుంది ప్రభువుని సంహరించటానికి చాలా కుట్ర జరుగుతుంది కనుక రికార్డెడ్గా ఎక్కడా ఏ ఆధారాలు లేకుండా దేవుడు చాలా జాగ్రత్త వహిస్తున్నాడు